నిన్న జరిగిన T20 వరల్డ్ కప్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికా మీద ఇండియా విజయం సాధించిన సందర్భంగా అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సాయి ఆధ్వర్యంలో కట్టమైసమ్మ అమ్మవారిని దర్శించుకుని నోటొక్క కొబ్బరికాయలతో ముక్కును చెల్లించుకున్నారు మఠా జయసింహ. నిన్న రాత్రి మొత్తం యువత కేరింతలు కొడుతూ పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు మఠా జయసింహ తెలిపారు. 2007లో T20 వరల్డ్ కప్ సాధించామని మళ్ళీ నిన్న రాత్రి ఇండియా విజయం సొంతం చేసుకుందని మఠా జయసింహ సంతోషం వ్యక్తం చేశారు. మరి నిన్న జరిగిన 2020 వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా సౌత్ ఆఫ్రికా మీద గెలిచి మరి వరల్డ్ కప్ ని తేవడం అనేది 130 కోట్ల భారతీయులకు కూడా ఎంతో సంతోషాన్ని కలిగించింది. మరి ఆ సంతోషానికి హద్దులు లేవు. చాలా మంది యువత కూడా నిన్నంతా రాత్రంతా పటాకీలు కాలుస్తూ ర్యాలీలలో తిరుగుతూ మరి మన ఇండియన్ ప్లేయర్స్ అందరికీ కూడా మరి ఏదో ఏ విధంగానైతే వాళ్ళు కష్టపడిన విధానానికి వాళ్ళు వాళ్ళ ప్రదర్శనకి అందరం కూడా హద్దులు సంతోషానికి హద్దులు లేకుండా పోయింది. 2007లో మనం 2020 కప్పుని మనం దక్కించుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ నిన్న జరిగిన ఫైనల్స్లో అద్భుతంగా భారతదేశం మన ఇండియా టీం అనేది అన్ని